ఆక్సిజన్ నిల్వలపై రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది చైనాతో పాటు పలు దేశాల్లో కరోనా మళ్లీ పంజా విసరడంతో ముందస్తు చర్యలు చేపట్టింది అత్యవసర పరిస్థితుల్ని ధీటుగా ఎదుర్కొనేందుకు ఆక్సిజన్ నిల్వల్ని అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది చైనా అమెరికా బ్రెజిల్ జపాన్లలో కరోనా టెర్రర్ తో కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టింది ఇన్ఫెక్షన్ పెరగకుండా నిరోధించేందుకు నిరంతరం నిఘా పెంచింది అత్యవసర పరిస్థితుల్లో ధీటుగా వ్యవహరించేందుకు చర్యలు తీసుకుంటోంది మెడికల్ ఆక్సిజన్ను అందుబాటులో ఉంచుకోవాలని అన్ని రాష్టాలకు సూచించింది కోవిడ్ నిరోధక మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ పాటించాలని ప్రధానమంత్రి మోదీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా కోరారు క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని టీకాలు వేయించుకోవాలన్నారు కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం సూచనలను జారీ చేసింది విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో రెండు శాతం మంది నుంచి ర్యాండమ్ శాంప్లింగ్ ను తీసుకుని పరీక్షలు చేయాలని ఆదేశించింది ఆరోగ్య కేంద్రాలు కోవిడ్ నైన్టీన్ విషయంలో ఏ విధంగా సన్నద్ధంగా ఉన్నాయో తెలుసుకునేందుకు డిసెంబర్ ఇరవై ఏడున దేశవ్యాప్తంగా మాక్డిల్స్ నిర్వహించబోతున్నారు చైనాలో తాజా పరిస్థితికి కారణం ఒమిక్రాన్ బిఏ పాయింట్ ఫైవ్ సబ్లైనైజ్ బిఎఫ్ పాయింట్ సెవెన్ అని తెలుస్తోంది భారత్పై దీని ప్రభావం పెద్దగా ఉండదని నిపుణులు చెబుతున్నారు అయినా చైనా జపాన్ దక్షిణ కొరియా హాంకాంగ్ థాయిలాండ్ దేశాల నుంచి భారత్ వచ్చేవారికి తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ టెస్టు చేయాలని కేంద్రం ఆదేశించింది ఈ పరీక్షలో కోవిడ్ లక్షణాలు కనిపించిన వారిని వెంటనే క్వారంటైన్కు పంపిస్తారు